हे गाइस वीडियो मन ऑटो कैड सिंपल 2 बीएचके प्लान चूदा सो आ प्लान मन की फीच लो सो मे प्लान वेयालन्ना फर्स्ट मन पे सेटअप अनेदी कंपलसरी चेसुकोवाली सो नेनु पे सेटअप पैन वीडियो ऑलरेडी तीसानु अदी चूडंडी ना ऑटो कैड प्लेलिस्ट लो उंटुंदी ई वीडियो लो कूडा नेनु मल्ली ओकसारी पे सेटअप एला चेसुकोवालो चेप्पिस्तानु सो कोंचेम वीडियो इयरफोन पे चूँ ए क्लारिटी सो पे सेटअप चेयरंटे सो प्लान मन फीचर इतना 2 BHK प्लान का बट्टी मन पे सेटअप अने फीचर सो फर्स्ट कमेंट सेव एंटर कमेंट यूज सेव एंटर सो सेव एंटर फर्स्ट स्टेप इन पे सेटअप इला मनम सेव एंटर लो डॉक्यूमेंट्स लो केलाली सो लोकल डेस्क सी मन इष्टमैन डेस्क लो मनम सेव चेसुकोवच्चु फाइल नी सो ऑलरेडी इक्कड ड्राइंग वन उंदनि चूडंडि इक्कड इष्टमैन पेरु फाइल नेम मनम इष्टमैनदि इव्वच्चु मनम नेनु ऑटोकैड 2 बीएचके प्लान अनि इस्तुन्नानु सो मीरु कूडा अलागे मी इष्टमैनदि इव्वच्चु सो तर्वात सेव एंटर तर्वात नेक्स्ट कमांड सेव टाइम अने कमांड यूज सेव टाइम मन की सेव टाइम अंटे मन वैसे प्लान प्रति 1 मिनट की मन चूसुकोवच्चु अंटे बैक करेक्ट चेस्तुन्नामा लेदा अनेदि सो सेव टाइम एंटर सो 2 कमांड्स अयिपोयायि थर्ड कमांड यूनिट यूएन एंटर यूनिट्स वच्चेसि मन ఫీచర్లు ఇస్తున్నాం కాబట్టి ప్లాన్ ఇక్కడ మనం ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ ప్రిసిషన్ వచ్చేసి మనం 0 ఫీట్ 0 ఇంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఓకే పైన క్లిక్ చేయండి సో తర్వాత లిమిట్స్ ఈ లిమిట్స్ వచ్చేసి మనం పేజ్ యొక్క సైజ్ మనం ఒక ప్లాన్ ఒక పేజ్ పైన ఇస్తాం కదా ఆ పేజ్ యొక్క సైజ్ మనం 0 to up to 50 feet 100 feet అలా ఇవ్వచ్చు సో నేనైతే 0 feet అంటే ఇక్కడ చూడండి లోవర్ లెఫ్ట్ కార్నర్ వచ్చేసి 0 ఫీట్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే 0 ఫీట్ కామా 0 ఫీట్ ఎంటర్ సో తర్వాత అప్పర్ రైట్ కార్నర్ వచ్చేసి నేనైతే 100 ఫీట్ కామా 100 ఫీట్ సో ఎంటర్ ఇక్కడ మెయిన్ థింగ్ గుర్తుంచుకోండి పేజ్ లిమిట్స్ లో పేజ్ సైజ్ ఇచ్చినప్పుడు మనం 0 to 100 feet इच्छा का Z enter A enter मात्र मर्चिपोकंडि कमांड्स सो जेड एंटर ए एंटर एंटे मन की जूम प्लस पेज साइज एरिया डिफाइन सो मन एपड़ना गुर्तुंचुकोंडि लिमिट्स पेज साइज की इच्छिनप्पुडु जेड एंटर ए एंटर खच्चितंगा क्लिक चेयंडि इक्कड कोंचेम कंफ्यूज अवुतारु मीरु सो नेक्स्ट ऑब्जेक्ट स्नैप OS एंटर सो ऑल सेलेक्ट ऑल ओके क्लिक तरवा डायमेंशनल मैनेजर डी एंटर सो डायमेंशनल मैनेजर मन कोई सेटिंग्स मॉडिफाई चाहिए मॉडिफाई पैन क्लिक इकड मन सिंबल्स एंड एरोस आर्किटेक्चर टिक इवाली प्लस टेक्स्ट मन अलाइन्ड विथ डायमेंशन लाइन इवाली सो इला मन टू सेटिंग्स इधर सो इकड़ मन ప్రైమరీ యూనిట్స్ కూడా ఇంజనీరింగ్ లో ఇవ్వాలి 0 feet 0 inches రైట్ సో ఇలా మనం ఈ డైమెన్షనల్ స్టైల్ మేనేజర్ ని మనం మోడిఫై చేసుకోవాలి ఓకే క్లిక్ చేయండి తర్వాత సెట్ కరెంట్ పైన క్లిక్ చేయండి సో మనం మోడిఫై చేసుకునే సెట్ అయిపోతుంది క్లోజ్ సో తర్వాత వచ్చేసి లేయర్స్ LA ఎంటర్ ఈ లేయర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ పేజ్ సెటప్ లో ఎందుకంటే మనం వాల్ కి ఒక కలర్ డోర్స్ కి విండోస్ కి వెంటిలేటర్స్ కి సెపరేట్ సెపరేట్ కలర్స్ ఇస్తాం కాబట్టి సో అలా మనం లేయర్స్ సెట్ చేసుకోవాలి సో ఇక్కడ ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం ఎంటీ ఇచ్చాలి తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి ఫస్ట్ లేయర్ తర్వాత లేయర్ 1 లో మనం లేయర్ 1 కి వచ్చేసి మనం వాల్ మన లేయర్ 1 వచ్చేసి వాల్ వాల్ కి కలర్ నేనైతే మీరు కూడా మీ ఇష్టమైన కలర్ ఇవ్వచ్చు సో నేను ఈ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను
సో నేను 30 కలర్ 30 ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, అంటే ఆరెంజ్. సో లేయర్ 2 వచ్చేసి నేను డోర్స్కి వచ్చేసి నేను గ్రీన్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అలాగే మీరు కూడా మీకు ఇష్టమైన కలర్ ఇవ్వచ్చు. సో తర్వాత ఎంటర్ లేయర్ 3 వచ్చేసి వాల్స్, డోర్స్, విండోస్కి వచ్చేసి నేను బ్లూ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఎంటర్ వెంటిలేటర్స్. సో ఒక ప్లాన్లో మనకి కావాల్సింది మెయిన్గా వాల్స్, డోర్స్, విండోస్, వెంటిలేటర్స్, రైట్? సో అందుకే నేను ఈ 4 కలర్స్ కన్సిడర్ చేసుకొని ఇప్పుడు ఒక సింపుల్ 2 BHK ప్లాన్ ఇస్తాను. సో మన పేజ్ సెటప్ అనేది అయిపోయింది. సో ఇది వచ్చేసి మన పేజ్ సెటప్. తర్వాత లాస్ట్ వన్ ఓపీ ఎంటర్ ఆప్షన్స్. ఓపీ ఎంటర్ వచ్చేసి మనకి జస్ట్ ఆప్షన్స్. ఇక్కడ మనం మన యారో మార్క్స్ అవన్నీ సైజెస్ పెంచుకోవడానికి అంత ఎక్కువ యూజ్ ఉండదు దీంతో. సో మనకి ఇంత సైజ్ సరిపోతుంది. సో ఓకే పైన క్లిక్ చేసేయండి. సో ఇది వచ్చేసి మన పేజ్ సెటప్. నౌ లెట్స్ గో టు ద ప్లాన్. సో మీకు ప్లాన్ అనేది చూపిస్తాను, ఫస్ట్ చూడండి. సో ఇది వచ్చేసి మన ప్లాన్ 28 ఫీట్ బై 28 ఫీట్. అంటే మనం ఎక్స్ డైరెక్షన్లో 28 ఫీట్, వై డైరెక్షన్లో 28 ఫీట్ తీసుకోవాలి. సో అలాగే లెఫ్ట్ హ్యాండ్ అప్ ఇలా మనం 28 బై 28 ఫీట్ ప్లాన్ మనం వచ్చేసి. సో లెట్స్ స్టార్ట్ ద 2 BHK ప్లాన్. ఫస్ట్ ఫస్ట్ కమాండ్ ఇక్కడ యూజ్ అయ్యేది లైన్ కమాండ్ ఎల్ ఎంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ థింగ్ గుర్తుంచుకోండి, ఇక్కడ లైన్ చూడండి, లైన్స్ మనకి కొంచెం స్ట్రేట్గా రావడం లేదు, ఇట్లా కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. సో దానికి రీజన్ వచ్చేసి F8 మోడ్ అనేది ఆన్ లేదు. ఆర్తో, F8 అంటే ఆర్తో, మనం F8 ఆన్ చేసుకోవాలి. సో ఆర్తో ఆన్ అయింది. F8 పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఆర్తో అనేది ఆన్ అయింది. సో ఇప్పుడు లైన్ అనేది స్ట్రేట్గా ఉంది చూడండి. సో ఇది వచ్చేసి ఆర్తో మోడ్ యొక్కటి యూజ్ మనకి. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం ప్లాన్లోకి వెళ్ళిపోదాం. ఆర్తో మోడ్ కూడా మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సో ఎల్ ఎంటర్. సో మనం వాల్ కలర్, ఇప్పుడు మనం వాల్స్ ఇస్తున్నాం కాబట్టి వాల్స్ కలర్లోకి వెళ్ళాలి వాల్. సో ఎల్ ఎంటర్. ఎన్ని ఫీట్స్ మనకి? 28 ఫీట్స్. 28 ఫీట్స్. 28 ఫీట్స్ ఎంటర్. ఇక్కడ ఉంది మనది. సో ఇది వచ్చేసి మన ప్లాన్ 28 ఫీట్. సో డౌన్ సైడ్ మార్క్ చేయండి మౌస్ తోని. సో ఇది కూడా 28 ఫీట్ డైరెక్షన్ డౌన్ సైడ్ ఇవ్వండి, వై యాక్సిస్. సో 28 ఫీట్ ఎంటర్. సో తర్వాత లెఫ్ట్ 28 ఫీట్ ఎంటర్. తర్వాత అప్. మనం కరెక్ట్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇలా మనం 28 బై 28 మనం ఒక ప్లాట్ దించాము. 28 ఫీట్ బై 28 ఫీట్. ఇది వచ్చేసి ఎక్స్ డైరెక్షన్లో 28, వై డైరెక్షన్లో 28. మనం 28 ఇచ్చామా కరెక్టా అది చూసుకోవాలంటే మనం డిఏఎల్ ఎంటర్. అంటే డిమ్ అలైన్డ్ డైమెన్షనల్ లైన్ అలైన్డ్. అంటే మనం మన లైన్ కరెక్ట్ ఉందా లేదా, మనం 28 ఫీట్స్ కరెక్ట్ ఇచ్చామా లేదా అని ఇది ఈ కమాండ్ యూజ్ చేసి మనం చూసుకోవచ్చు. సో ఈ కార్నర్ క్లిక్ చేసి అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ చేస్తే మనం చూసుకోవచ్చు. సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా చిన్న ఉంది. సో ఈ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తారు స్టార్టింగ్లో. సో ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయొద్దంటే మనం యూనిట్స్లో మన పేజ్ సెటప్ యొక్క టెక్స్ట్ సైజ్ చేంజ్ చేసుకోవాలి. సారీ, యూనిట్స్ కాదు, డైమెన్షనల్ స్టైల్ మేనేజర్లో. సో మోడిఫైలోకి వెళ్ళండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మన
టెక్స్ట్ హైట్ చేంజ్ చేసుకోండి. సో ఇలా మన టెక్స్ట్ హైట్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ హైట్ చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా చేంజ్ చేసుకోండి కొంచెం. రైట్, ఓకే పని క్లిక్ చేసుకోండి. మీ ఇష్టమైనంతా చేంజ్ చేసుకోవచ్చు. సెట్ కరెంట్, సెట్ కరెంట్. సో ఇది వచ్చేసి సెట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి 28 ఉంది, 28 ఫీట్స్ ఉంది, కరెక్ట్ కరెక్ట్ హైట్ ఉంది ఎక్స్ డైరెక్షన్. సో వై డైరెక్షన్ చూద్దాం ఎంత హైట్ ఉందో. మళ్ళీ వచ్చేసి డిఏఎల్ ఎంటర్, డిఏఎల్ కమాండ్ యూజ్ చేసుకొని మనం ఇది చూడొచ్చు. సో ఇది చూడండి 28x28, రైట్. ఈ స్టెప్ అర్థమైంది కదా. సో మనం ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళాలంటే మనం కంట్రోల్ జెడ్ పైన క్లిక్ చేయండి. కంట్రోల్ ప్లస్ జెడ్, 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 కంట్రోల్ ప్లస్ జెడ్. సో ఇలా మనం బ్యాక్ వచ్చేయచ్చు మొత్తం. సో ఈ కంట్రోల్ ప్లస్ జెడ్ అనేది ఒక కమాండ్, ఎందుకు మనం బ్యాక్ రావడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఆఫ్సెట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం వాల్, మన వాల్ ఎక్స్ డైరెక్షన్లో వై డైరెక్షన్లో ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఆఫ్సెట్ ఇవ్వాలి. ఆఫ్సెట్ ఓ ఎంటర్, ఓ ఎంటర్. ఓ ఎంటర్. సో స్పెసిఫిక్ ఆఫ్సెట్ డిస్టెన్స్, ఈ ఆఫ్సెట్కి ఒక డిస్టెన్స్ ఇవ్వాలి మనం 9 inches, 9 inches. మనం ఆల్రెడీ మనం చూసుకోండి, మనం యూనిట్స్లోనే యుఎన్, మనం యూనిట్స్లోనే మనం ఫీట్స్ ఇచ్చినప్పుడు మనది ఇంచెస్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది మర్చిపోకండి, ఇంచెస్ అని ఉంటుంది. ఇది మీరు సెట్ చేసుకోండి ఇంచెస్ అని లేకపోతే. సో ఆఫ్సెట్ వచ్చేసి మనం 9 inches ఇవ్వాలి. సో ఇది యూనిట్స్ ప్లాన్, యూనిట్స్ యొక్క కమాండ్ యూజ్ చేసుకొని పేజ్ సెటప్లో. సో ఆఫ్సెట్ ఓ ఎంటర్ 9. మనం ఓన్లీ 9 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయాలి, ఎందుకంటే మనం అక్కడ ఇంచెస్ మెన్షన్ చేసాము ఆల్రెడీ. సో ఎంటర్. సో ఇది వచ్చేసి మన ఆఫ్సెట్ 9 inches. ఇక్కడ చూడండి ఆఫ్సెట్ 9 inches. ఏం లేదు, దీనిపైన క్లిక్ చేసి, దీనిపైన క్లిక్ చేసి ఇన్నర్ వాల్, ఇన్నర్ వాల్ ఇవ్వాలి మనం ఇప్పుడు, అవుటర్ కాదు ఇన్నర్ వాల్. సో ఇది 9 inches, అంటే మన గోడ యొక్క థిక్నెస్ అన్నమాట ఇన్నర్ వాల్. పిల్లర్స్ ఉంటాయి కదా దాని థిక్నెస్. సో ఇది వచ్చేసి 9 inches. సో మనం ఇది మనం ప్లాన్ వేసాం. సో ఇది వచ్చేసి వాల్ అన్నమాట మనది. సో తర్వాత మనం, సో తర్వాత మనం వెయిట్ ఓకే రైట్. సో తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లాన్ని ట్రిమ్ చేయాలి. మనం ట్రిమ్ ఎలా చేస్తారో చూద్దాం మనం. సో ఈ మనం వాల్ థిక్నెస్ ప్లస్ ఆఫ్సెట్ ఇచ్చేసినాక ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని ట్రిమ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఒక ప్లాన్ పర్ఫెక్ట్గా వేయాలంటే మనకి ఇలాంటివి చిన్న చిన్నవి ట్రిమ్ చేసుకుంటే బెస్ట్, చూడడానికి బాగుంటుంది. ప్లస్ అలాగే మనం మన కస్టమర్కి కూడా చూపించడానికి బాగుంటుంది. సో టిఆర్ డబల్ ఎంటర్, టిఆర్ డబల్ ఎంటర్, టిఆర్ డబల్ ఎంటర్, టిఆర్ డబల్ ఎంటర్ కమాండ్ యూజ్ చేసి మనం ట్రిమ్ చేస్తాం. సో ఇలా ట్రిమ్ అయిపోతుంది రైట్. సో అలాగే మొత్తం 4 corners మనం ట్రిమ్ చేసేయాలి ట్రిమ్. సో ఇలా మనం ట్రిమ్ చేసుకుంటాం. రైట్, లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ట్రిమ్ చేయాలి మనం, రైట్ క్లిక్ కాదు లెఫ్ట్ క్లిక్. మనం మౌస్ పైన లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ట్రిమ్ చేసేయాలి. సో తర్వాత మనం ప్లాన్ చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి మీరు. సో రైట్ సైడ్ ఒక రూమ్, ఇక్కడ ఇక్కడ ఒక రూమ్, ఇక్కడ ఒక రూమ్, ప్లస్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్, ప్లస్ ఇక్కడ ఒక కిచెన్, ప్లస్ ఇది లివింగ్ హాల్, ప్లస్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్. ఇది వచ్చేసి మన ప్లాన్, 2 BHK ప్లాన్. ఇది వచ్చేసి మన హాల్. సో రైట్. సో ఇప్పుడు మన ఫస్ట్ బెడ్రూమ్ 11 feet × 10 feet, అంటే ఎక్స్ డైరెక్షన్ 11, వై డైరెక్షన్లో 10 feet. సో మనం మళ్ళీ ఆఫ్సెట్, ఆఫ్సెట్ పైన క్లిక్ చేసి
11 ఫీట్ ఆఫ్సెట్ ఓ ఎంటర్ 11 ఫీట్ ఎంటర్ సో మనం ఈ వై డైరెక్షన్ నుంచి డైరెక్షన్ ఇవ్వాలి ఎక్స్ కి సో 11 ఫీట్ రైట్ ఇప్పుడు 10 ఫీట్ నెక్స్ట్ ఈఎస్సీ అని ఉంటుంది చూడండి అది క్లిక్ చేయండి మీ బ్యాక్ వెళ్ళడానికి ఈఎస్సీ క్లిక్ చేసి మళ్ళీ ఆఫ్సెట్ 10 ఫీట్ 10 ఫీట్ ఇది ఎక్స్ డైరెక్షన్ కాబట్టి మనం వై యాక్సిస్తో ఇవ్వాలి సో రైట్ ఇట్లా రైట్ అయిపోయిందా మళ్ళీ మనం ఇక్కడ ఆఫ్సెట్ 9 ఇంచెస్ వాల్ థిక్నెస్ ఇవ్వాలి 9 ఇంచెస్ ఇది మన అవుట్ సైడ్ వాల్కి ఇవ్వాలి ఎప్పుడు కూడా సో తర్వాత ఇక్కడ చూసుకోండి ప్లాన్ చూడండి మనకి ఇక్కడ సేమ్ ఉంది సో ఇక్కడ మనం జస్ట్ 10x10 ఫీట్ సెకండ్ బెడ్రూమ్ మనకి సో మనం ఆఫ్సెట్ 10 ఫీట్ ఇచ్చేసి మనం రైట్ అయిపోయింది ఇలా ఆఫ్సెట్ మళ్ళీ 9 ఇంచెస్ రైట్ సో మనకి 2 బెడ్రూమ్స్ వచ్చేసాయి 2 BHK ప్లస్ 2 BHK ఇప్పుడు మనం ఏం చేయాలంటే ట్రిమ్ టిఆర్ డబుల్ ఎంటర్ ట్రిమ్ దిస్ ఆల్ సో ఇది వచ్చేసి మనం ట్రిమ్ చేసేయాలి ఎక్కడెక్కడ ట్రిమ్ చేయాలి ఇక్కడ చూడండి ఇది కూడా ట్రిమ్ చేయాలి మనం సో ఇది ఇది సో మొత్తం ఈ లైన్స్ అనేవి మనం ట్రిమ్ చేసుకోవాలి ట్రిమ్ ట్రిమ్ రైట్ ఇలా మనం మొత్తం ట్రిమ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వాష్రూమ్ కూడా వచ్చేసింది అటాచ్డ్ వాష్రూమ్ సో మన వాష్రూమ్ సైజ్ చూడండి 4 ఫీట్ 6 ఇంచెస్ ఉంది సో ఇది వచ్చేసి ఎలాగో 4 ఫీట్ 6 ఫీట్ ఉంది సో ఇది 4 ఫీట్ ఉంటుంది ఎక్స్ డైరెక్షన్లో ఇప్పుడు మనం 6 ఫీట్ ఇవ్వాలి ఆఫ్సెట్ 6 ఫీట్ సో పైన నుంచి ఇలా 6 ఫీట్ రైట్ అయిపోయింది దీనికి వచ్చేసి వాల్ థిక్నెస్ ఆఫ్సెట్ 9 ఇంచెస్ సారీ ఆఫ్సెట్ 9 ఇంచెస్ సో అయిపోయింది సో తర్వాత టిఆర్ డబల్ ఎంటర్ ఇవి కూడా మనం ట్రిమ్ చేసుకోవాలి ట్రిమ్ సో ఇలా మనకి ఇదొకటి బెడ్రూమ్ ఇదొక బెడ్రూమ్ ప్లస్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ రైట్ సో ఇలా మనం 2 BHK ప్లాన్ అనేది సింపుల్ ఒక 1 BHK ప్లస్ 1 BHK 2 BHK ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చేసి మనకి డోర్స్ వస్తాయి అది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం లెంతీ అవుతుంది వీడియో సో నెక్స్ట్ మనకి కిచెన్ కిచెన్ వచ్చేసి మనకి 10 ఫీట్ ఇంటూ 6 ఫీట్ ఆఫ్సెట్ 10 ఫీట్ ఎంటర్ 10 ఫీట్ రైట్ తర్వాత ఆఫ్సెట్ 6 ఫీట్ రైట్ 6 ఫీట్ నౌ ఆఫ్సెట్ 9 ఇంచెస్ వాల్ థిక్నెస్ మళ్ళీ రైట్ ఇలా మనం మళ్ళీ ట్రిమ్ టిఆర్ డబల్ ఎంటర్ సో ఇలా మనం ట్రిమ్ చేసుకోవాలి ఇది కూడా సో ఇక్కడ ట్రిమ్ అయిపోయింది ఇప్పుడు మనం ట్రిమ్ చేసుకున్న లైన్స్ మళ్ళీ మనకు కావాలనుకుంటే ఈఎక్స్ డబల్ ఎంటర్ క్లిక్ చేయండి ఇక్కడ ఇలా మనం లైన్ అనేది ఇవ్వచ్చు లేదు ఎక్స్టెండ్ ఈఎక్స్ డబల్ ఎంటర్ అంటే ఎక్స్టెండ్ కమాండ్ ఎక్స్టెండ్ నుంచి మనం ట్రిమ్కి వెళ్ళాలంటే షిఫ్ట్ జస్ట్ షిఫ్ట్ క్లిక్ చేసి చూడండి ట్రిమ్ అయిపోయింది షిఫ్ట్ వదిలేయండి ఎక్స్టెండ్ సో ఇలా మనం ఇవ్వచ్చు సో ఇలా ఎక్స్టెండ్ ఈ ట్రిమ్ ఇలా ఇలా మనం ప్లాన్ అనేది ఇవ్వచ్చు అన్నమాట
కంట్రోల్ జెడ్ ఎత్తితే మనం బ్యాక్ వెళ్తాం. ఇప్పటిదాకా ఏమేమి ఇష్టమో అవన్నీ మనకు బ్యాక్ వచ్చేసాయి. సో రైట్ షిఫ్ట్ పట్టుకొని ఈ ట్రిమ్ చేసేయండి. రైట్ ట్రిమ్ అయిపోయింది. టీఆర్ డబల్ ఎంటర్. రైట్ ట్రిమ్ అయిపోయింది. సో ఇలా మనం ట్రిమ్ ఎక్స్టెండ్ కమాండ్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన కిచెన్. ఇప్పుడు ఇప్పుడు ఏమేమి అయిపోయినాయి మనకి, ఒక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్, ప్లస్ ఒక కిచెన్, ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అనుకోండి. సో ఇది వచ్చేసి మన పార్కింగ్ ప్లేస్. సో ఇది హాల్ వచ్చేసి 16 బై 16 ఫీట్ 6 ఇంచెస్. సో ఇది చూద్దాం. ఇప్పుడు 16 ఫీట్ ఇంటూ 6 ఇంచెస్ ఆఫ్ సెట్ 16 ఫీట్. సో ఇంత డిస్టెన్స్లో ఉంది, ప్లస్ 6 ఇంచెస్. సో ఇది మన ఇది వచ్చేసి మన హాల్. సో ఆఫ్ సెట్ 6 ఇంచెస్ ఇచ్చేస్తే 6 ఫీట్ ఆఫ్ సెట్ 6 ఫీట్. సో ఇది వచ్చేసి మన లివింగ్ హాల్ ఆఫ్ సెట్ 9 ఇంచెస్. రైట్ ఇది వచ్చేసి మన లివింగ్ హాల్ అన్నమాట. ఇవి వచ్చేసి ఇక్కడ మనకి వాకింగ్ ప్లేస్ ఉంటుంది ఇది ఇది మొత్తం. సో ఇది వచ్చేసి మన లివింగ్ హాల్. సో ఇది వచ్చేసి మన పార్కింగ్ ప్లేస్. సో ఇది వచ్చేసి మన సింపుల్ 2 బిహెచ్కే ప్లాన్. సో ఇక్కడ మనం 11 ఫీట్ ఇంటూ 11 ఫీట్ మనం ఇక్కడ రాద్దాం. సో మనం ప్లాన్ ఎలా వేసామో సో ఇక్కడ కొంచెం గుర్తుంచుకోండి. మనం కరెక్ట్ ట్రిమ్ చేయాలి ఏదైనా సరే. ఇక్కడ ఈ పార్ట్ కూడా ట్రిమ్ చేసేయాలి. ఇంకా అలా ఏమైనా ఉన్నాయా? సో లేవు. రైట్ ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది కూడా ట్రిమ్ చేసేయాలి. సో ఇది వచ్చేసి మన 2 బిహెచ్కే ప్లాన్. సో ఇక్కడ మనకి ఒక కార్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కార్ వస్తుంది మనకి. సో కంట్రోల్ త్రీ క్లిక్ చేస్తే మనకి కొన్ని డిజైన్స్ వస్తాయి. కంట్రోల్ ప్లస్ 3. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, ఆర్కిటెక్చరల్ ఇక్కడ వన్ ఉంటాయి. మనం సివిల్లో క్లిక్ చేయాలి. సో సివిల్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టూల్ ప్యానెల్స్ ఉంటాయి, అంటే ఇవి. సో మెకానికల్లో ఇవి ఉంటాయి. సో అలా స్ట్రక్చరల్లో ఇవి ఉంటాయి, బీమ్స్. మన సివిల్లో స్పీడ్ లిమిట్ అవన్నీ ఉంటాయి ఎక్సెట్రా. సో ఆర్కిటెక్చరల్లో మనకి ఇవన్నీ చూసుకోవచ్చు. వెహికల్స్ తీసుకోండి. వెహికల్ తీసుకొని ఇక్కడ ఇక్కడ చూడండి. రైట్ ఎంటర్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన వెహికల్. ఇక్కడ ఇది వచ్చేసి వెహికల్ పార్కింగ్, వెహికల్ యొక్క పార్కింగ్ అన్నమాట ఇది. సో ఇక్కడ డోర్స్ అండ్ విండోస్ వస్తాయి. ఇక్కడ డోర్స్, ఇక్కడ విండోస్, వెంటిలేటర్స్ అవన్నీ మనం వేయాలి. సో వీడియో చాలా అంటే చాలా లెంగ్తి అవుతుంది, కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను అవి వేయడానికి. సో ఇది వచ్చేసి మన పార్కింగ్ ప్లేస్ ప్లస్ 1 బిహెచ్కే. ఇది వచ్చేసి ఒక 1 బిహెచ్కే, 2 బిహెచ్కే ప్లస్ కిచెన్ ప్లస్ ఇది మన లివింగ్ ఏరియా. సో ఇది హాల్ ప్లస్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. రైట్ ఇది వచ్చేసి మన 2 బిహెచ్కే ప్లాన్. ఇక్కడ మనం టెక్స్ట్ టీ ఎంటర్ క్లిక్ చేసి మనం నేమ్స్ ఇద్దాం. ఇది వచ్చేసి 1 బిహెచ్కే, 2 బిహెచ్కే అని నేమ్స్ ఇద్దాం మనం. వెయిట్. సో టీ ఎంటర్ అంటే టెక్స్ట్, మనం టెక్స్ట్ ఏం రాద్దాం అనుకుంటున్నామో మన ప్లాన్లో అది రాయడానికి 1 బిహెచ్కే. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా చిన్న ఉంది. సో దీన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. సో ఇంక్రీజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనం మళ్ళీ డైమెన్షనల్ స్టైల్ మేనేజర్లోకి వెళ్ళాలి. సో మోడిఫై, సో టెక్స్ట్ ఇవన్నీ మనం సెట్టింగ్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వీటితో. సో ఇలా మనం టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్క సెట్టింగ్స్ మనం చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఈ ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో.
కొత్తగా మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా అన్నీ ఇలానే ఉంటాయన్నమాట. సెట్ కరెంట్ క్లోజ్. సో మనం టెక్స్ట్ సైజ్ అనేది చేంజ్ కాలేదు ఇంకా. సో కొంచెం ట్రబుల్ ఇస్తుంది టెక్స్ట్ విషయంలో. సో ఈ టెక్స్ట్ ఎలా చేసుకోవాలో నేను సపరేట్ ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి మన 2 BHK ప్లాన్. ఇది వచ్చేసి 1 BHK ప్లస్ 1 BHK. హైట్స్ మెన్షన్ చేద్దాం, బాగుంటుంది. డిఏఎల్ ఎంటర్, డిఏఎల్ ఎంటర్ డిమ్ బై లైన్. సో ఇక్కడ చూసుకోండి. సారీ ఇంతకుముందు అది ఇది ఇంక్రీజ్ అయిపోయింది డి ఎంటర్లో. టెక్స్ట్లో మనం ఇది ఇంక్రీజ్ చేసాం. ఆర్కిటెక్చరల్ లైన్స్ ఉంటాయి కదా అది అది ఇంక్రీజ్ చేస్తాం మనం. సో ఇక్కడ టెక్స్ట్ సైజ్ అన్నోవేటివ్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. సెట్ కరెంట్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ టెక్స్ట్ సైజ్ అయిందో లేదో. వన్ BHK. సో ఇంకా కాలేదు, దీనిపైన ఒక మంచి వీడియో తీయాలి ఇంకొకసారి. సో డిఎల్ డిమ్మ లైన్ యూజ్ చేద్దాం ఒకసారి. ప్లాన్ యొక్క సైజ్ ఇస్తాం రైట్ డిఏఎల్. ఇది వచ్చేసి 10 ఫీట్ ఉంది. డిఏఎల్ ఎంటర్, ఇది కూడా 10 ఫీట్ ఉంటుంది. సో ఇలా మనం డిఏఎల్ ఎంటర్. ఇది కూడా 10 ఫీట్ ఉంది. డిఏఎల్ ఎంటర్. ఇది 11 ఫీట్. సో ఇవి వచ్చేసి మన ఫీట్స్. సో ఇలా మనం చూసుకోవచ్చు కరెక్ట్ ఉన్నాయా లేదో అనేది. సో ఇలా ఇలా మనం ప్లాన్ అయితే 2 BHK ప్లాన్ అయితే సింపుల్గా వేయచ్చు. సో ఆటో క్యాడ్ అంత కష్టమేమి ఉండదు. ఒక్కసారి వస్తే ఈ ఆటో క్యాడ్ బేస్ పైన మనం రిబేట్ ఇంకా 3ds Max సాఫ్ట్వేర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇది వచ్చేసి మన 2 BHK సింపుల్ ప్లాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక వస్తే ప్లీజ్ సివిల్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ప్లస్ 2 లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.